నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన స్కౌండ్రల్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ యువ మాసపత్రికలో జూలై 1974 ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఫ్యాట్ అంటూ రాయి వచ్చి కాళ్ళ దగ్గర పడింది. ఉలిక్కి పడింది సరోజ. ఆ రాయికి మామూలుగా ఓ కాగితం చుట్టుంది. చటుక్కున తలెత్తి కిటికీలో నుంచి పక్కింట్లోకి చూసింది. ఆ స్కౌండ్రల్ అక్కడే ఉన్నాడు. విసురుగా లేచి కిటికీ తలుపులు విరిగేలాగా మూసింది. చీచి, మనిషి కాదు వాడు. వాడి హిప్పీ చుట్టూ సైడ్ లాక్స్, గొట్టం ప్యాంటు, రౌడీ వెధవ. చికాగ్గా లేచి నిలబడింది. ఎదురుగ్గా నిలుపుట దాని తననే పరీక్షిస్తున్నట్టే ఉంది. తన ముఖంలో చికాకును తనకు చూపిస్తోంది. గాలికి ఎగురుతున్న జుట్టు కళ్ళ మీదకు పడుతోంది. ఓరగా ఒక పక్కగా పెట్టుకున్న గులాబీ తనలోని అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది. హైటెక్స్ అసలే పెద్దమైన కళ్ళను మరింత పెద్దవి చేస్తున్నది. ఆకుపచ్చ బొట్టు అందంగా మెరిసిపోతుంది. తన అందం చూసి తనకే గర్వం వేస్తుంది. నిజమే, ఆ పక్షీంద్రుడు తనంటే పడిచవటంలో అసహజం ఏమీ లేదు. కానీ ఇదే కనుక కాలేజీ అయి ఉన్నట్టయితే తన ఎడంకాలు చెప్పు తెగుండేది, వాడి పళ్ళు ఊడుండేవి. రాతికి చుట్టి ఉన్న కాగితాన్ని నిర్లక్ష్యంగా విప్పింది. ప్రేయసి, ఇదే నీకు నా అంజలి. నీ దయ నా మీద ఎన్నడు? నీకోసం తప్పించే నీవాడు. స్కౌండ్రల్ కళ్ళు ఎరిపెక్కగా మరొకసారి కసిగా తిట్టుకుంది. ఇదెక్కడి పీడ తనకు? ఈరోజైనా గట్టిగా చెప్పాలాయనకు. ఈ ఇల్లు ఎంత త్వరగా మారితే అంత మంచిది. ఇక ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండకూడదు. వెధవ చికాకు తలుపు తట్టిన శబ్దం అయింది. శ్రీవారు వచ్చినట్లున్నారు అనుకుంటూ ఒడివడిగా వాకిట్లోకి వచ్చి తలుపు తీసింది. ఆయనే. తలుపు తెరవగానే శ్రీరామచంద్రుడిలా చిరునవ్వుతో కనపడ్డారు. ఎస్ ప్లీజ్, ఒక్క అడుగు వెనక్కి వేసింది ఆహ్వాన సూచకంగా సరోజ. థ్యాంక్ యూ. లోపలికి వచ్చాడు సరోజ భర్త సుందరమూర్తి. తలుపు దగ్గరకు వేసి గడియ బిగించి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి నడిపించసాగాడు. వదలండి మాస్టారు, నలుగురు చూస్తే నవ్విపోయాను అంది. ఎవరు నవ్వితే వాళ్ల పళ్ళే బయటపడేను, మనకేలా అన్నాడు. 1 మినిట్ మీకు ఇష్టమైన మైసూర్ పాక్ చేశాను. అయితే త్వరగా మేడం. నడుం చుట్టూ చెయ్యి వదలటం, ఆవిడగారు తుర్రుమంటూ వెక్కిరిస్తూ లోపలికి పోవటం ఒక్కసారి జరిగాయి. తర్వాత 5 నిమిషాలకు కాఫీ చేతికందిస్తూ, వెంటనే వెళ్ళి మరొక ఇల్లు చూడండి, ఎన్నిసార్లు చెప్పించుకుంటారు నా చేత అంది కినుకు నటిస్తూ సరోజ. నేను చూడను, కారణం ఏంటో చెప్పందే, నాకు చూడాల్సిన అవసరం లేదు. ఇంత చక్కటి కొంప ఈ హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడ దొరుకుతుందో చెప్పు. ఇంత చక్కటి గాలి చికాకు కలిగిస్తోందా? ఇంత అందమైన వాతావరణం అంత అందవిహీనంగా కనిపిస్తుందా? చక్కటి పూల చెట్లన్నీ వెగటేస్తున్నాయా? గదుల్లో ఇంత వెలుతురు కళ్లకు కంటకంగా ఉందా? అడిగాడు అతను. అవేమీ కాదు, మురిపంగా భర్త మొహంలోకి చూసింది. మరేమిటి? ఈ వాతావరణం నాకు నచ్చటం లేదు. ఏమైంది ఈ వాతావరణానికి? నుదురు చిట్లించి కాస్త విసుక్కుంటున్నట్టుగా అన్నాడు. అసలు సంగతి చెప్పేద్దామా అన్నట్టుగా 4 చివరిదాకా మాటలొచ్చాయి. ఈ మాట వింటూనే ఈయన ఆ స్కౌండ్రల్ కొట్టుకోరు కదా, అసలే వాడివి ఇనప ఊచల చేతులు. ఆహా, కారణమేమీ లేదండి, ఒకటే బోరు నాకు. ఎక్కడన్నా 10 మంది ఉన్న ఇంట్లో చిన్న భాగం అద్దెకి తీసుకోండి. ఇలా ఇండిపెండెంట్ హౌస్ వద్దు. ఇంట్లో అంత సంచి ఎందుకు? హాయిగా ఒంటగా బతక్క, అంతగా తోచకపోతే పక్కనున్న ఇళ్లలో మనుషులు లేరా? వాళ్ళు నీతో మాట్లాడరా అన్నాడు. ఓహో అంది సగం కళ్ళు మూసుకుంటూ. వాళ్ళంటే నాకు చచ్చేంత భయం. వాళ్ళు బాగా డబ్బున వాళ్ళు, మనమో అటు ఇటు కానీ మధ్య రకం వాళ్ళం అంది. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. సుందరమూర్తి పక్కున నవ్వాడు లేచి నుంచుంటూ. మీరేమైనా అనండి, నాకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. ఆ స్కౌండర్లు గుర్తుకొస్తూ ఉంటే సగం శరీరం సిగ్గుతో చచ్చిపోతుంది. కానీ నాకు ఇంట్లో ఉండటమే ఇష్టం అంటూ ఆమె బొగ్గ మీద చిటికి వేసి, మేడం త్వరగా కానీ రామ్మూర్తి స్కౌటర్ తెస్తాను, కోడి నాకు సినిమాకు వెళ్దాం అంటూ నే పక్క గదిలోకి వెళ్ళాడు. చేతిలో ఉన్న పుస్తకాన్ని నేల మీద విసురుగా కొట్టింది సరోజ. ఛీ, ఏం మనిషి, ఎలా చెప్పాలి ఈయనకు? ఎలా చెప్తే అర్థమవుతుంది?
బాత్రూమ్ తలుపు తీసింది మొహం కడుక్కునేందుకు. నగుమోము గనలేని పక్కింట్లో ఆ స్కౌండ్రల్ చెల్లెలు పాడుతోంది. ఎంత చక్కగా పాడుతుందా అమ్మాయి! ఆ అన్నకు తగిన చెల్లెలే కాదు, ముచ్చటగా కుదురుగా ఉంటుంది. ఆ కంఠం వీణమీటినట్లే ఉంటుంది. ఆ అమ్మాయి పాట వింటుంటే అమృతాన్ని సేవిస్తున్నట్టే ఉంటుంది. ఒక్క చేతి వేళ్లే సమంగా ఉండనప్పుడు ఒక తల్లి పిల్లలు ఒకటిగా ఉండాలని మాత్రం ఎక్కడుంది? మొహం కడుక్కుంది సరోజ. మళ్ళీ ఆ రౌడీగాడు కళ్ళ ముందు తారట్లాడాడు. చేతికున్న సబ్బు నురుగును కడుక్కుంటున్నదల్లా ఒక్క క్షణమాగింది. ఆ మగరాక్షిషుడికి తనకు చెల్లెలున్నదనే జ్ఞానం లేదా? తనని ఒక చెల్లెలని ఎందుకు అనుకోడు? ఆమె ఆలోచనలు పరిపరి విధాలా పోసాగాయి. ఈనాటి విద్యా విధానాన్ని, సినిమాలను, మనుషుల్ని, వాళ్ళ మనసులను కాలుష్యం చేసే ఈ ప్రపంచాన్ని కాసేపు తిట్టుకుంది. వీళ్ళెప్పటికి బాగుపడేను? భర్త పక్కన కూర్చుని సినిమా చూస్తున్నా మనసంతా చికాగ్గానే ఉంది. ఇదెక్కడి పరీక్ష తనకు? ఎలా ఈ వలయం నుంచి తను బయటపడటం? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో ఎంతగా ఆలోచించినా అర్థమే కావటం లేదు. భర్తకు చెప్తేనో అసలు సంగతి? రెండు చేతులు కలిస్తేనే శబ్దమవుతుంది. వాళ్ళిద్దరూ రోడ్డు ఎక్కితే పరువు పోయేది తనదే. సినిమాలో ఏవేవో బొమ్మలు కదలాడుతున్నాయి, కానీ ఒక్కటి సరోజ మనసుకు ఎక్కటం లేదు. సుందరమూర్తి మధ్యలో రెండు మూడు విట్లు వేసిన అన్యమనస్కంగా నవ్వి ఊరుకున్నదే కానీ ఆనందించలేకపోయింది. ఆ రాత్రి ఆమె సరిగ్గా నిద్ర కూడా పోలేదు. మూడో రోజు సాయంత్రం ఈ ప్రపంచం మీద విసుగొందిన సూర్యుడు ఎప్పుడు పడమటి కొండలు వెనక్కి పారిపోదావా అని ఆలోచిస్తున్న సమయంలో సుందరమూర్తి ఇంకో అరగంటకి ఇంటికి వస్తాడనగా సరోజ నిలువుటి అద్దం ముందు నుంచుని అద్దంలో చూసుకుంటూ తనకిష్టమైన తెల్ల చీర కట్టుకుంది. మొహానికి పౌడర్ రాసుకుని ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకుంది. పక్కనే ఉన్న స్టీల్ పళ్ళెంలోని మల్లెమాలను తల్లో పెట్టుకుంటున్న సమయంలో పక్కింట్లో నుంచి ఆ అమ్మాయి చక్కటి పాట ఒకటి అందుకుంది. ఆ పాట గింగిరాలు తిరుగుతూ సరోజను సన్నజాజి తీగలా అల్లుకుపోయింది. ఎంత తీయటి కంఠం! అద్దంలో తనని తాను చూసుకుంటూ అందమైన ఆ పాట వింటూ తన్మయత్వంలో మునిగి ఉన్న సరోజ ఉలిక్కి పడేలా కిటికీలో నుంచి ధన్మంటూ ఓ వండొచ్చి కాళ్ళ ముందు పడింది. సరోజ గుండె దడదడలాడింది. భయంగా తలెత్తి కిటికీలో నుంచి చూస్తే ఆ స్కౌండ్రల్ నవ్వుతూ చెయ్యెత్తి టాటా చెప్తున్నట్టుగా వేళ్ళూపుతున్నాడు. నుదురు చిట్లించి అసహ్యంగా అతని మొహంలోకి ఒకసారి చూసి కిటికీ తలుపులు మూసేసింది స్కౌండ్రల్. చీకటిగా ఉన్న గదిలో లైటు వేసింది. కింద పడిన కాగితపు ఉండను వాకిట్లో మురుగుంటలోకి విసిరేయాలన్నట్టుగా చేతిలోకి తీసుకుంది. అందులో మల్లెపూల దండుంది. దాన్ని చుట్టిన కాగితం మీద ఇలా రాసింది: ప్రేయసి, ఈ మల్లెలను అలంకరించుకొని వాటికి అందాన్ని ప్రసాదించు. తిరిగి వాటిని నాకే ప్రసాదించు, నీ ప్రియుడు. నీరసంగా భయంగా మంచం మీదకు వాలిపోయింది సరోజ. అతడు రాబందులా కనపడుతున్నాడు, రాక్షసుడిలా కనపడుతున్నాడు. అతడు తన రక్తాన్ని పిండుతున్నాడు. అతడు తన ఆనందానికి, సౌభాగ్యానికి కత్తెరే అవుతున్నాడు. అతడు తనను చంపేస్తున్నాడు. చచ్చా, ఈ ఇంట్లో ఇంకొక క్షణం ఉండకూడదు. ఈ ఇంట్లో నుంచి ఆయన మారణనే అంటే తను పుట్టింటికైనా వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం ఉండదు. పెట్టుకున్న పూలను తీసేసి చికాగ్గా విసిరేసింది. అలా మంచం మీద చీర ముడతలు పడుతున్న నిర్లక్ష్యంగా అన్యమనస్కంగా పడుకుంది. ఆమె కళ్ళ ముట్ట నీళ్లు గిర్రును తిరుగుతున్నాయి. ఈ ప్రపంచం మీద, ప్రపంచంలోని మగవాళ్ళ మీద తెలియని కసి ఏర్పడింది. కళ్ళు ఎర్రబడ్డాయి, పిడికిలు బిగుసుకుపోయింది. ఒక్క ఉదుటిన మంచం మీద నుండి లేచింది. సూట్ కేసు తీసుకుంది. తన బట్టలు మడతలు పెట్టి దాంట్లో పీర్చుకోసాగింది. అప్పుడే సుందరమూర్తి తలుపు తట్టాడు. కోపం, గుండెల్లో వెత్తుగా ఎగదన్నగా పెద్ద పెద్ద అంగలతో వెళ్ళి తలుపు తీసి గిరుక్కున వెనక్కు తిరిగింది. ఓయ్ సరోజ, సర్కస్కి వెళ్దామా అడిగాడు. నేను మా ఇంటికే వెళ్ళిపోతున్నాను అన్నది వెనక్కు తిరగకుండానే. అదే ఉత్తరం ఏమైనా వచ్చిందా? లేదు. మరి మీరు ఇల్లు మార్చి ఉత్తరం రాస్తేనే నేను తిరిగి వచ్చేది. సరోజ, నీకేమైంది? ఈ ఇల్లు అంటే నీకెందుకు ఇంత వెకటు? ఇంత చక్కటి ఇల్లు మరొకటి నీకు దొరుకుతుందని అనుకుంటున్నావా? విసుగ్గా అన్నాడు ఆమె భుజం మీద చేతులు వేసి తన వైపుకు తిప్పుకుంటూ. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని, ఆ దెయ్యాలతోనే పగలంతా నేను ఒంటరిగా పోరాడుతున్నానని మీకు తెలుసా అంది కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉండగా. దెయ్యాలా? ఆ మధ్యాహ్న పూట నా గుండెల్ని పిండుతున్నాయి. నా రక్తం చూస్తేనే కానీ వదిలేలా లేవవి నన్ను అంది కసిగా. ఏం మాట్లాడుతున్నావు సరోజ? అవును, ఆ దెయ్యం ఆడవాళ్ళనే పట్టుకు పీడిస్తుందల్లే ఉంది.
మీరటు వెళ్ళటం, అది నా వెంట పడటం, నా గుండెలు చూడండి, గాట్లతో నెత్తురు ఎలా చిమ్ముతున్నదో. ఆమె ఆవేశానికి అతడు మరింత నీరసించిపోయాడు. నిజమా? నిజంగా ఉన్నాయా ఈ ఇంట్లో దెయ్యాలు? నిజం. కావాలంటే నా చీర కట్టుకుని రేపు పగలంతా ఈ మంచం మీద పడుకొని ఉండండి అంది. అంత కోపంలోనూ భయంతో బిగుసుకుపోతున్న భర్త మొహాన్ని చూసి ఉబికి వస్తున్న నవ్వు నాపుకుంటూ, సరే అయితే నువ్వేం ఊరికి వెళ్ళక్కర్లేదు, మరొక ఇల్లు చూద్దాం అన్నాడు. ముఖమంతా నల్లబడిపోగా చికాగ్గా అతను ఏదో సొంత ఇల్లే పోగొట్టుకున్నంత దిగులుగా నీరసంగా అన్నాడు. 10 రోజుల తర్వాత ఓ సాయంత్రం సరోజ ఏరి కోరి 10 మంది ఉన్న పెద్ద లోగిల్లో అద్దెకు తీసుకున్న చిన్న భాగంలో నిలబడి నిలువుటద్దంలో తన అందాన్ని తను చూసుకుంటూ గర్వపడుతూ నవ్వుకుంటున్న సమయంలో ఫ్యాక్ట్ అంటూ ఓ రాయి కిటికీలో నుంచి వచ్చి లోపల పడింది. ఆ రాయిని, ఆ రాతికి చుట్టూ ఉన్న కాగితాన్ని చూస్తూనే సరోజ పై ప్రాణాలు పైనే పోయినాయి. ఇంత దూరం వచ్చిన ఆ స్కౌండ్రల్ తనని వదనలేదు. ఓహో, ఇక తాత్సారం చేసి లాభం లేదు. రోడ్డు మీద పడి కొట్టుకుంటే కొట్టుకున్నారు, ఆయనకు చెప్పక తప్పదు. కిటికీలో నుంచి చికాగ్గా అసహ్యంగా రోడ్డు మీదకు చూసింది. ఆ స్కౌండ్రల్ వెనక్కి చూసుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నాడు. ఛీ నేచుడా, పచ్చడి సంసారంలో నిప్పులు పోస్తావా? నీ ఆటలు ఇంకెన్నాళ్ళలో సాగవులే, నీ అంతు తేల్చుగానే నేను వదలను అనుకుంది కసిగా. ఆ రాతిని చేతిలోకి తీసుకుంది, ఉండకు చుట్టి ఉన్న కాగితాన్ని విడదీసింది. చెల్లి నన్ను క్షమించమ్మా, నీ భర్త విషపు చూపుల నుండి, పిచ్చి పిచ్చి వేషాల నుండి నా చెల్లెలు 4 నోళ్లలోనూ పాడకుండా బయటపడాలంటే నాకు ఇంతకు మించిన ఉపాయం మరొకటి తోచనే లేదు. మీరు ఇల్లు మారటమే నాకు కావలసింది. అందుకే ఏ పాపము ఎరగని నిన్ను, నీ మనసును కష్టపెట్టాల్సి వచ్చింది. మన్నించు, నీ దృష్టిలో చెడ్డవాడినైనా నేను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.